ఇది అంకుడు చెట్టు రైటియా టింక్టోరియా దీని లాటిన్ అయితే కాయలు ఉన్నాయి కదా ఇది రెండు కాదు ఒకటే కాయ ఒక షీ నుంచి ఇలా వస్తాయన్నమాట రెండు ఒకటే ఒకే ఫ్లవర్ నుంచి వచ్చింది కాయ ఇది రెండు కాయలు కాదు అంకుడు అలా అంటుకుని ఉంటుందంట అంకుడు అంటుకుని ఉంటాయని దీని గింజ దీంట్లో గింజలు ఉంటాయి ఈ గింజలు జిల్లేడు గింజలలాగా దూత్తో ఎగురుతూ ఉంటాయి ఈ గింజలు చూర్ణం చేసి మజ్జిగలో వేసి తాగితే అమీబియాసిస్ తగ్గిపోద్ది దమ్ము మోషన్స్ తగ్గిపోతాయి ఈ గింజలు దాచి ఇంట్లో పెట్టుకుంటే మనం వంటింట్లో ఎప్పుడు మోషన్స్ అయినా నాలుగు గింజలు చదువుకుంటూ మజ్జిగలో తాగితే మోషన్ తగ్గిపోతాయి ఈ గింజలు 2 సంవత్సరాలు ఉంటాయి పాడవకుండా అంకుడు దీనికి ఇంకో ఇంకో పేరు చెప్పండి ఎటు తాగాలంటారు అమీబియాసిస్ నాలుగు గింజలు చదువుకుంటూ మజ్జిగలో తాగడమే మామూలు సింపుల్ పాలు అంటే ఇలా ఇరిస్తే దీనికి పాలు వస్తాయి పాలు చెట్టు తెడ్డు అంటే గరిటి ఫోన్ తెడ్లు ఉండే కదా దీంతో చేసుకునేవారు ఆ గరిట్లు వాడినప్పుడు మనకి అమీబియాసిస్ అలాంటివి లేవు ఆ గరిట్లతో వంటలు చేస్తున్నప్పుడు మోషన్స్ ప్రాబ్లమ్స్ ఇక అమీబియాసిస్ అలాంటివి ఏం లేదు చాలా స్ట్రాంగ్ రెండు వుడ్ కూడా చాలా స్మూత్ ఎంత చిన్న బొమ్మ అయినా చేసేయచ్చు లేత్ మీద మేము చిన్నప్పుడు ఈ బొమ్మలు ఉంటాయి కదా కొండపై ఏటికొక్క బొమ్మలు లక్క బొమ్మలు దీన్ని చేసేస్తారు ఈ వుడ్ నుంచి చేస్తారు అయితే ఇది ఇంకా అద్భుతం ఏంటంటే సోరియాసిస్ ఉంటుందా సోరియాసిస్ సుట్రాలే చర్మం అది డాండ్రఫ్ వాటికి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు కొబ్బరి నూనెలు 1 కేజీ కొబ్బరి నూనెలో 10 ఆకులు 20 ఆకులు వేసేసి ఉంచేసి రాత్రి పొద్దుటి ఎండలో పెట్టాలి మళ్ళీ రాత్రికి నేను ఇంట్లో పెట్టుకోవాలి మళ్ళీ పొద్దున్నే ఎండ పెట్టాలి 7 డేస్ ఒక 14 డేస్ అలా ఎండ పెడితే ఈ ఆకులు ఎక్స్ట్రాక్ట్ అంతా కొబ్బరి నూనెలోకి వచ్చేసి కొబ్బరి నూనె పింక్ కలర్లోకి వచ్చేస్తాయి పింక్ షేడ్లోకి వచ్చేస్తాయి ఆయిల్ అప్పుడు ఈ ఆకులన్నీ తీసేసి ఆ ఆయిల్ సోరేసికి రాస్తే సోరేసి తగ్గిపోతుంది స్కిన్ నార్మల్ అయిపోద్దాం మేము ఒక 3 నెలలు ట్రై చేసి 3 నెలలు చేసి అదే చేయండి చేసి ఆ నూనె వచ్చి కలర్ వచ్చి 7 నెలలు వస్తుంది కలర్ 15 నెలలు పెట్టమంటే నూనె కలర్ మామూలు కలర్ వస్తుంది 7 రోజులు కలర్ పింక్ కలర్ పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ రావాలి పింక్ కలర్ వస్తే బాగా పని చేస్తుంది ఈ చెట్టు పేరు ఏంటి సార్ నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు నెమలి చెట్టు ఎందుకు వాడతారంటే నొప్పులకు వాడతారు పెయిన్స్ ఫైల్స్లో పెయిన్ ఏం చేస్తారు తెలుసండి చెట్టు ఉంది కదా దీని పైన నువ్వులా ఉంటుంది కొంచెం పెద్ద చెట్టు ఒక చిన్న చాకు తీసుకెళ్ళి ఇలా ఉంది చాకు చూడండి చెప్తాను పైన ఇలా ఇలా గోపుతారు గ్రీన్ ఉంది కదా అది అలా వచ్చింది కదా తీస్తా అలా తీస్తా అదంతా గ్రీన్ తీసుకొని దీన్ని తెల్లమచ్చక్క రసంలో ఈ పొట్ట అంతా గొడ్లో మూట కట్టి తెల్లమచ్చక్క కషాయం పెట్టి తెల్ల తుమ్మ చెట్టు కషాయం ముంచుతారు మంచిగా పిండేస్తారు అప్పుడు దీంట్లో యాసిడ్ అంతా పోతుంది ఇదంతా ప్లేట్ వేసి ఎండబెట్టేస్తారు ఎండబెట్టి చూర్ణం చేస్తాం ఈ చూర్ణం ఏం చేస్తా తెలుసండి ఫైల్స్లో పెయిన్ ఫైల్స్ మూల వ్యాధిలో విపరీతం పెయిన్ ఉంటుంది నొప్పి నొప్పి తగ్గడానికి ఇస్తారు ఎలా ఇస్తారు తెలుసా ఎలా ఇస్తారు తెలుసండి కందకూర ఉండి కందగడ్డల కూర ఉండి ఇంత కప్పు కూర తీసుకుని అందులో ఇది ఒక అరచించ పొడి కలిపిస్తారు అన్నంలో కలిపి తినేమంటారు ఏండి ఆ రోజంతా అరటిపళ్ళు తినాలన్నమాట అరటిపళ్ళు తినాలి అది చేసుకున్న రోజు నుంచి మళ్ళీ వాళ్ళ జీవితంలో ఫైల్స్లో పెయిన్ తను మామూలుగా కొంతమంది అయితే నాన్ వెజ్ వాళ్ళు కనుకోండి ఆ అడవి పంది కానీ పంది మోసంలో కానీ వేసి తింటారు లేదా చేపలు వాటిల్లో కూరలు వేసి తింటారు మూలికలు సేకరించడంలో కూడా మొక్కలు నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన పని పెట్టేవారు అంటే ఒక సెక్షన్ చేయించేవారు మూలికలు సేకరించడం ఎలా సో మూలికల్లో పుష్కలంగా ఔషధాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ సేకరించాలి ఎక్కడ సేకరించకూడదు సేకరించకూడని ప్లేస్లు ఏంటంటే మీరు ఏ మొక్క అయినా సరే ఔషధానికి సేకరించకూడని ప్లేస్ ఏంటంటే శ్మశానం దగ్గరలో శ్మశానానికి 1 కిలోమీటర్ దూరంలో మొక్కలు సేకరించకూడదు రోడ్ల పక్కన 4 రోడ్ల కూడలిలో సేకరించకూడదు
అంద అక్కడ కాలిపోయిన ప్లేస్లో సేకరించకూడదు. ఇలా అన్నమాట, ఇలా రోడ్డు పక్కన దుమ్ము దూ పెట్టినవి సేకరించకూడదు. ఒకటి రెండు సేకరణలోని ఏం చెప్తారంటే, చెట్టు వేరు తీయాలి. చెట్టు వేరు బాగా పనిచేస్తుంటాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం, చెట్టు వేరు బాగుంది మొత్తం చెట్లు లాగేసి వేరు తీసేసుకుని చెట్టు చంపడం అంతే కదా. అందుకని వాళ్ళు ఏం వెలికి పెట్టేవారంటే, తూర్పు వేరు మాత్రమే తీయమని. ఇప్పుడు నేచర్లో ఉన్న మొక్కలు చెట్లు అయితే మాత్రం హై పాజిటివ్ ఉందండి, హై పాజిటివ్ థింక్తో ఉంటాయి, వాటికి మనస్తత్వం ఉంటుంది. అదేవిందా, మనం ఏదైనా ఒక పర్పస్ మీద వెళ్ళినప్పుడు ఈ చెట్టు మనకు సాక్రిఫైస్ చేస్తున్నాయి వాళ్ళ అట్లా లైఫ్ని. అవే కనుక మనని నాశనం చేయాలనుకుంటే ఒకరోజు చాలు. అంతేనా, చెట్లు విషయం కక్కడం మొదలైతే మొత్తం భూమి మీద మనందరం మానవుడు అనేది అందరించిపోతాడు. కానీ అవి సాక్రిఫైస్, ఏం చేయాలో సిద్ధంగా ఉంటాయి మనకి ఇవ్వడానికి. అందుకేంటంటే మొక్కని సేకరించేటప్పుడు యాక్చువల్గా అయితే పూజ చేసేవారు. పూజ అంటే ఏంటి, శుభ్రంగా వెళ్ళి ముందు రోజు చెట్టు చుట్టూ బాగు చేసి నీళ్ళు కల్లాపలు వేసి తవ్వి నీళ్లు పోసి మన్నాడు వెళ్ళి నేను ఫలానా వ్యక్తికి ఫలానా పర్పస్ మీద నేను మందు ఇవ్వడం కోసం నిన్ను నేను ఉపయోగించుకుంటున్నాను అని నమస్కారం చేసుకుని తీసేవారు. దేవకాంచనం ఇది. దేవకాంచనం ఏంటంటే కాంచనార గుగ్గులని చేస్తారు ఆయుర్వేదంలో. కాంచనార గుగ్గులు దీన్ని బెరడు నుంచి మహిషాసి గుగ్గులు అవి వేసి ఒక గుగ్గు టాబ్లెట్స్ వేస్తారు. ఇది ట్యూమర్స్ కరిగిపోతాయి అన్నమాట, కంతులు కరిగిపోతాయి, ఫైబ్రాయిడ్స్ ట్యూమర్స్ ఇవన్నీ కరుగుతాయి కాంచనార గుగ్గుల వల్ల. ఇది కాంచనార, దీన్ని బెరడు నుంచే చేస్తారు టాబ్లెట్స్. ఫ్లవర్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఈ మొక్క ఉంది కదా, ఇది మూడు పలకలు కదండి, త్రిధారి త్రిధారి అని పిలుస్తారు. త్రిధారి అంటే మూడు పలకలు ఉన్నది, మూడు కలది అని. బ్రహ్మజముడు, ఆకుజముడు, కాడజముడు, నాగజముడు, అలా జముడులో ఇది జముడు ఫ్యామిలీ. ఇనుముని చెక్కని అంటించే గమ్మ ఏదైనా ఉందా ఇప్పుడు, ఇనుముని చెక్కని అంటించే గమ్మ ఏదైనా ఉందా? మన దగ్గర ఉంది ఇదే కత్తి మందు చెట్టు అని పిలుస్తారు దీన్ని. కత్తి మందు అంటే అర్థం తెలుసా, ఎదురు కర్రకి కన్నం పెట్టి కత్తి పిడేస్తారు, దాంట్లో దీన్ని పోస్తారు. ఈ పాలు ఇలా పోస్తే పాలు వస్తాయి. ఈ పాలు ముద్ద తీసుకుని అందరూ వేస్తే ఇనుముని కర్ర అతుక్కుపోతాయి. జన్మలో ఓడదు, జన్మలో ఓడదు. కర్ర నెరగలి, కత్తి నెరగలి, మధ్య జాయింట్ ఓడదు. అది మేము చేసేవాళ్ళం కదా, పలవరైన కత్తి పలవరైన జముడు పాలు పోసాము అయిపోయి కత్తి మంది అంటారు. బ్రహ్మజముడు కాదండి ఇది, మామూలు మామూలు త్రిధారి అంటాము. జబుడులో వేరే అభిప్రాయం ఫ్యామిలీ. అయితే దీని ఉపయోగం ఏంటంటే, ఈ పాలు కరెక్ట్గా కొంచెం సెన్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. కడుపు నొప్పులు అవి వచ్చాయి అనుకోండి, జలవదరం అని పెద్ద పొట్ట వచ్చేస్తుంది. పొట్టలో అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంత పెద్ద పొట్ట అయిపోతుంది. వాటర్ రోజు లీటర్ లీటర్ ఊరేస్తుంటారు లోపల, వీళ్ళు తీస్తుంటారు ఊరుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు బతకదు పిచ్చిపోతురాళ్ళు. ఇలా పోయిస్తుంటే పాలు వస్తాయి కదా, ఈ పాలుని వరిపిండిలో కలుపుతారు. వరిపిండిలో కలిపి జంతికలు చేస్తారు, లేదా చక్రాలు చేస్తారు. నూనెలో నువ్వు నూనె వేపి చక్రాలు చేస్తారు. ఆ చక్రాలు తినిపిస్తే జబ్బు తగ్గిపోదు. వరిపిండి అంటే బియ్యం, బియ్యం 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 పిండి, బియ్యం బియ్యం పిండిలో పాలేసి జంతికలు కానీ చక్రాలు కానీ చేసి నూనెలో వేపి నూనెలో రోజుకు చక్రని తినిపిస్తే ఆ ఉదర వ్యాధులు తగ్గిపోతాయి. ఉదర సోల జలోదరం లాంటివి తగ్గిపోతాయి. సింపుల్ మ్యాటర్. ఇది రేల, దీని లేత ఆకులు, లేతగా ఉండే ఆకులు మెంతులు నూరి చర్మయోధకి డాండ్రఫ్ స్కిన్ డిసీజ్ రాసి స్నానం చేస్తే పోద్ది. లేత ఆకులు మెంతులు మెంతులు నూరి పెరుగులో కలిపి నూరి తల పట్టిస్తే చుండిపోద్ది. చర్మయోధకి వారానికి ఒకసారి రాయొచ్చు, తగ్గిపోద్ది. పెరుగులో కలపాలి ఈ ఆకు,
రేల చెట్టు ఆకు చర్మవ్యాధులు పోతాయండి, చర్మం దొరలు అవి తగ్గుతాయి. అయితే ఈ కాయల్లోని కాయలు నల్లగా పొడుగ్గా ముందు గ్రీన్గా ఉంటాయి, తర్వాత నల్లగా అయిపోతాయి. అప్పుడు లోపల కొడితే చింతపండులో ఉంటుంది బ్లాక్ కానీ, చిన్న మోతాదు వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. మోషన్ అయిపోద్ది కదా, ఎక్కువ అయితే మొత్తం అయిపోవాలని కొంచెం ఎక్కువ వేసారు అనుకోండి, నెలలో లేదా కడుపు నొప్పి తగ్గదు. పసుపు పూలు ఏమిటి, ఈ కాయల గింజలే ఈ కాఫీ గింజలు. బాగా టేస్ట్ వస్తుంది కాఫీ, ఇందులో కెఫిన్ ఉండదు. సేమ్ ఈ గింజలు రోస్ట్ చేసి పౌడర్ చేసుకో, అంతే అవి గింజలు కాఫీ గింజలు రోస్ట్ చేయాలా? అంటే గింజలు ఏదైనా కాఫీ గింజలు రోస్ట్ చేయాలి, కాఫీ కొంచెం వేపాలి. వేపాలి గింజ ఎప్పుడు కొద్దిగా దోరగా వేయిస్తే దాంట్లో ఎసెన్స్ బయటకు వస్తుంది. గది రాక అంటారు గోడ పూరే, గోడ పూరేడు అంటారు. గోడ అంటే గోడ కదా కట్టుకుంటారు. ట్రైబల్స్ ఇల్లు కట్టినప్పుడు, మనం పూర్వం ఇల్లు కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ కంపలు ఎక్కువ తెచ్చి ఇలా కట్టి దడక తయారు చేసేవాళ్ళం. ఇల్లు కట్టి రాట్లు వేసి పైన వేసేసేవాళ్ళం. ఆ రాట్లకి మధ్యలో ఇప్పుడు ఇటుకలు పెట్టి మేము సిమెంట్ వేసి చక్కగా కాంక్రీట్ వేసి చేసుకుంటాం. పూర్వం ఏం చేసేవారు, మధ్యలో తరగబెట్టి అటు ఇటు మట్టి దెమ్మలు పెట్టి అలా గోడ తయారు చేసేవారు. ఈ గోడకి ఇది ఉండడం వల్ల, ఈ మధ్యలో ఉండడం వల్ల మట్టికి బేస్మెంట్ అంటే మనం పిల్లర్కి ఐరన్ ఎలాగో దానికి మధ్యలో కాంక్రీట్ పెట్టుకోవడానికి, అలా ఇది మట్టిని పెట్టుకోవడానికి ఉండి ఎప్పటికీ చెదబెట్టకుండా ఉండడం కోసం అన్నమాట. వందేలైనా ఐలి చదబెట్టేది కాదు, ఆ గోడ వందేలైనా చెక్కుదేది కాదు. ఇలా ఉండడం వల్ల మీకు మట్టి గోడ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా అండి, రాతి గోడ కానీ మట్టి గోడ కానీ ఉంటే వేసవకాలం చల్లగా ఉంటుంది, ఫ్యాన్ ఏసీ ఎక్కర్లేదు. మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ నేచురల్ మెయింటైన్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. అదే శీతాకాలంలో మనకి ఎంత వెచ్చగా ఉండాలో అంత వెచ్చగా ఉంటుంది, బయట చదవకుండా లోపల వెచ్చగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చేవాడి గోడ గోడ పూరేడు అని పిలిచేవారు. మామూలుగా దీని ఆకు కషాయం తాగితే రక్తస్రావాలు తగ్గుతాయి. ఈ పాదు చూడండి, కాయలు బుట్టల్లో ఉన్నాయా, ఆకు ఎండ కదా చిన్నగా ఉంది కదా పెద్ద ఆకు ఉంటుంది. వాసన చూడండి, తమలపాకు వాసన వస్తుంది. తమలపాకు వాసన వస్తుంది, ఇది నల్ల ఈశ్వరి. తెల్లేశ్వరి నల్లేశ్వరి అంటారు కదా, ఇది నల్లేశ్వరి నల్ల ఈశ్వరి బ్లాక్. ఈ మొక్కలు ఉన్న దగ్గర పాములు అంత అటాక్ చేయు, అంటే కామ్గా ఉంటాయి. కొన్ని చోట్ల రావు కూడా, ఇళ్ళలో వేసుకుంటే పాములు రావు. పాము విషయానికి విరుడిగా వాడతారు గింజలు. అవి కొంచెం చూపించండి, చూపించండి సార్, కెమెరా పెట్టినా సార్. ఏంటి చెప్తాను, దీనికి మంచి ఉపయోగం చెప్తాను టెక్నికా. కాయలు ఉన్నాయా, కాయలు ఉన్నాయి కదా, ఈ గింజలు మొక్కలు వస్తాయి. ఇది వేరే చెట్టు, ఇది వేరు, ఈ కాయలు పాదు, ఇది పాదు. ఇలా తీగ దీన్ని పాకిని చూపిస్తాను, తీగ. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకు, ఈ నల్లేశ్వరి పాము విషయానికి విరుగుడుగా వాడతారు. ఏ మొక్క అయినా పాము విషయానికి విరుగుడుగా వాడిన ఏదైనా సరే బీపీని తగ్గించగలదు, ఇది ఒక లాజిక్ అనమాట. పాము విషయానికి విరుగుడుగా వాడే మొక్కలు ఏ మొక్కలైనా ఏ పదార్థమైనా బీపీని తగ్గించగలదు. వాడే విధంగా డోసు చూసుకుని వేసుకోవడండి. ఇదైతే దీని మోతాదు అయితే రోజుకొక ఆకు తిన్నారనుకోండి బీపీ తగ్గిపోద్ది. పెరాసిస్ లాంటి రావు, నలుగురు తింటే బీపీ తగ్గిపోతుంది. సరే నార్మల్ కూడా తినచ్చు సరే, నార్మల్ కూడా తినచ్చు, తినచ్చు, చాలా చేదుగా ఉంటుంది. ఓకే, వేప ఎందుకు పని చేయదు, అందుకని మాత్రలు చేసుకుని శనగంత మాత్రలు వేసుకుంటే రోజు బీపీ తగ్గుద్ది. అయితే ఇక్కడ పాము విషయానికి విరుడిగా ఎలా వాడేవారంటే, చాలా మొక్కలు ఉంటాయి పాము విషయానికి. ఈ ప్రాంతంలో ఉండే పాములు ఏమైతే ఉన్నాయో ఆ పాములకి ఇదే విరుడు. అదేందా కేరళలో ఉన్న పాములకి ఇదే తిరగదు పనిచేయదు, అక్కడ ప్రాంతంలో మొక్కలు ఆ దానికి పని చేస్తాయి. దీని వేరు మామూలుగా నవ్వులేమనుకోండి విపరీతం చేదుగా ఉంటుంది. మామూలుగా నవ్వితే పాము కుట్టినప్పుడు నవ్వులేమనుకోండి తీయగా ఉంటుంది. అందుకని పాము కుట్టగానే వేరిచ్చి నవ్వులమైన ఉంటుంది, లేదా అది జేబులోనో మొల్లోనో కట్టుకునేవారు. మూటలు వేరు మొక్కలు జేబులు వేసుకునేవారు, అయితే మొల్ల ఒక మూట కట్టుకునేవారు, వేరు మొక్క కట్టుకునేవారు. సడన్గా పొలానికి వెళ్ళి కుట్టేసింది అనుకోండి
ఇది తీసి నవ్వులేశారు. విషం ఎప్పుడు ఇరుగుద్దంటే మామూలుగా చేతిగా ఉంటుంది కదా, పాము కుట్టాక, కానీ నవ్వితే తీయగా ఉంటుంది. నవలగా 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 చేదు ఎక్కుతుంది అనుకోండి, చేదు ఎక్కుతుంది అంటే విషం విరిగిపోయింది అని అర్థం. చేదుగా అయిపోయింది అనుకోండి, పూసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మన రక్తం నార్మల్కి వస్తుంది అని అర్థం, అంటే పాయిజన్ విరిగిపోయింది అని అర్థం, విషం విరిగిపోయినట్టు అనమాట. అదే ఎలా ఉండే సింపుల్గానే పాము కొడితే స్వీట్ ఒక అరగంటలో వెళ్ళిపోతారు పైకి, ఏమనండి. మరి కరెక్ట్గా నరం మీద వేసింది అనుకోండి ఇంకా తొందరగా పోతాడు. ఈ వేరు మొక్క వేస్తే అరగంటలో చచ్చిపోయాడిని పావు గంటలో రక్షిస్తామన్నమాట. పావు గంటలో పోయేవాడిని 10 నిమిషాలు రక్షణ చేస్తాం. అలా కొన్ని మొక్కలు ఉంటాయి, కొన్ని పాముకి 5 నిమిషాలు చచ్చిపోతారు అనుకోండి, ఇంకా నోట్లోంచి ముక్కులోంచి సొంగలు వచ్చేస్తున్నాయి, ఇంకా అన్కాన్స్కి వెళ్ళిపోయాడు, కళ్ళు మూసేసాడు. ఆ టైంలో కంటిలో ఆకు రసం ఒక చుక్క వేస్తే వేరేది, ఇది కాదు వేస్తే కలిపోతాయి, వేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి విషయం ఆగుద్ది అనమాట. ముక్కులు ఓపెన్ అవుతాయి, ముక్కులో వేస్తే నోరు ఓపెన్ అవుతుంది, నోట్లో డోస్ వేస్తే 15 నిమిషాల్లో 3 మోతాదు కంట్లో ముక్కులో నోట్లో వేస్తే లేచి వెళ్ళిపోతాయి, తగ్గిపోతాను విషయం విరిగిపోద్ది, అంత ఫాస్ట్గా పనిచేస్తాయి. ఆయుర్వేద ఇదండి, ఈ ఆక వేస్తే వేరే ఆకది కంట్లో అంటే 5 నిమిషాలు చచ్చిపోయండి, 5 నిమిషాల్లో బతికేసచ్చు. ఆయుర్వేదంలో లేట్గా తగ్గడం ఏమి పూలు నేల తంగాడు, ఈ తంగాడు పూలు ఇవే మన టీ, మన టీ ఇస్తున్నాం కదా ఈ పొడి మెయిన్, పుట్టి వీటితో టీ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్ ఎందుకంటే ఇంకా వేస్తే ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది అని అర్థం కదా. మామూలుగా ఈ ఒక్క పువ్వులు ఉంటాయి సార్, అందులో టీ పెట్టేసుకోవచ్చు. తంగేడు పువ్వు, తంగేడు పువ్వు టీ పొడి చేసుకోవాలి అట్లా డైరెక్ట్. అలా టీలా టీ పొడి వదిలి పొడి అంతే. బెల్లం పాలు అయిపోతే నిమ్మ రసం పచ్చి కూడా పెట్టుకోవచ్చు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అన్నారా, చమతాయి ముళ్ళుగా తీయాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని. ముళ్ళుని పిలిస్తే తీసామనుకోండి సెఫ్టీకి అయిపోదు. ఆ ముళ్ళుని ముళ్ళుతో తీయాలనేది ఏంటంటే తెల్లతో ముళ్ళు చాలా వెరీ హార్డ్, ఇది పైన ఎంత పెద్దదో ఇంకా పెద్ద ఇంకా పెద్ద ఉంటుంది. జాగ్రత్త మేడం, మాకేసి కాస్త మంచి సంతోషమే సగం బలము, సారాయే నిండు బలము. సర్వర్ రోగం ముందు తినక వాడి అది ఇందాక మీకు నెమలి చెక్కని ప్యూరిఫై చేయాలన్నాం కదా, నెమలి చెక్క అలా తింటే పప్పు పోతుంది, ప్యూరిఫై చేయకుండా వాడకూడదు. అందుకని దీని పేరు చెదకొట్టి కషాయం పెట్టి నీళ్ళు కాచి ఆ నీళ్ళలో చెక్క పొట్టుని మోటార్ కట్టి గుడలో ఉంచి పిండేస్తే అప్పుడు దోషం పోదు. ఆ పొడిని మనం కందకూరలో వేసి పెట్టాం అనుకోండి తగ్గిపోదు. ఏమి లేదండి, అరటిపండు అరటిపండు చిన్న కన్నం పెట్టి ఆ పొడిని వేసి ఇంకొక పైన పెట్టి ఇంకా క్యాప్సూల్ అనమాట అరటిపండు పైల్స్ నొప్పి తగ్గిపోదు. ఈ చెక్క ప్యూరిఫికేషన్ కోసం వాడతాం, చాలా ఆయుర్వేదంలో చాలా రసాయనాలని శుద్ధి చేయడం కోసం దీన్ని బెరడు వాడతాం, చాలా విషయాలని ప్యూరిఫై చేస్తుంది, చేసి అమృతంగా మార్చేది ఈ బెరడు. అంత ఉపయోగం ఈ ముళ్ళు మన ఇంతకుముందు ముందు ఇల్లు దాచుకునే వాళ్ళు ముళ్ళు పుచ్చుకుంటే తీసి వచ్చి 5 మంది ఇది ఒకటి 2 3 4 అవే సార్ 4 పలకలు, 4 పలకలు అంటే అది ఓకే కదా, ఇదో పలక ఓకే పలక ఇదో పలక ఇదో పలక ఓకే. 3 పలకలు రౌండ్ అంటారు, అయ్యేం పెద్ద కానీ ఎక్కువ ఉన్నది ఇది వాడుకోవాల్సింది. ఇదే 4 పలకలు నిలలేరు, ఇది ఇది బాగా ముదిరిపోయింది. మామూలుగా అయితే వర్షాకాలంలో ఇలా లేత వస్తాయి, 1, 2, 3 కనుపులు వరకే పనిచేస్తుంది వండుకోవడానికి. అంతకుమించి తీసామనుకోండి, ఇప్పుడు ఇది పచ్చ చేసామనుకోండి చేతులు నాలుగు అన్ని దొరద వచ్చేసి మొత్తం అంతా దొరద అయిపోతుంది. మెడికల్ వాల్యూస్ ఉంటాయి సార్, ఇది ఎండబెట్టి పొడి చేసి ఎండబెట్టి కాల్చేస్తే పొడి వస్తుంది. ఆ పొడి దగ్గర ఉందనుకోండి ఆయాసం చెప్తున్నాను, పొడి చెప్పిన వాటర్ అయితే కారం అంటే కాలిన బూడిద, ఈ బూడిద కొంచెం నోట్లేసిన వాటర్ తాగా అనుకోండి
ఆయాసం తగ్గిపోతుంది. ఆస్మా వచ్చినప్పుడు ఏం చేస్తాను, డైరీ ఫ్రీ ఇన్హేలర్ కొట్టుకుంటారు, ఇది వేసుకుంటే వెంటనే ఇమీడియట్ రిలీఫ్ అనమాట. ఆస్మాలు వాడచ్చా సార్? అంటే ఆయాసం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రిలీఫ్ కోసమే. అలాగే ఎక్కువ వైరస్ అనుకున్నాం, క్షారం ఏమొద్ది మొత్తం లోపల పేగులు కొట్టేస్తుంది.